നമസ്കാരം. വെലാനസ്കി സ്വാഗതം. മുൻഗ മുഖ്യാംശം. അഖണ്ഡ ജ്യോതി കരപത്രാല ആവിഷ്കരണ. ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలలో కృష్ణవేణి కాలేజీ విద్యార్థుల ప్రతిభ. సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని వెనుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పోకా వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వెనుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న పోకా వెంకట్రావును అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు యువత నాయకుడు పోకా వెంకట్రావు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని ఆశీస్సులు ఇస్తున్నా. ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఐశ్వర్యాలు ఇవ్వాలి, అభివృద్ధి ఇవ్వాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తున్నా. అలా గతంలో కూడా వెంకట్రావు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం నాకు బాగా నచ్చింది. అలాగే క్రిస్మస్ పండుగ అప్పుడు క్రిస్మస్ కానుక పేదవాళ్ళకి ఇవ్వడం, అలాగే పేద విద్యార్థులకి సహాయం చేయటం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మరి ఎక్కువ మందిని తీసుకొచ్చి తను బ్లడ్ డొనేషన్ ఇచ్చి అందరి చేత బ్లడ్ డొనేషన్ ఇప్పించడం జరిగింది. లెజెండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా పాల్గొనటం ఎంతో అభినందనీయం. ఇంకా భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని కోరుకుంటూ పోకా వెంకట్రావుకి ప్రత్యేక అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ వెనుకొండ వారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖండ జ్యోతి ప్రదాత పూజ్యశ్రీ హిమాలయ గురూజీ పాల్గొని మాట్లాడుతూ, హరిహర పర్వతము పైన వెనుకొండ కొండపైన వెలసియున్న శ్రీ గంగా పార్వతీ మాతా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తొలి ఏకాదశి పండుగ పర్వదినాన ద్వితీయ అఖండ జ్యోతి ప్రజ్వలన ఈ నెల 29/6/2023 గురువారం సాయంత్రం 6:30 అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగును. ఈ జ్యోతి మనలో చెడును, కోపాన్ని, శత్రుత్వాన్ని, అహంకారమును, అజ్ఞానమును తొలగిస్తుందన్నారు. అలాంటి జ్యోతికి నమస్కారం చేయుట మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు. గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గత సంవత్సరం 2022 ఉదయకాదశి రోజున అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రథమంగా ద్వితీయంగా ఈ సంవత్సరం 29/9 కొండ ఆదిహర పర్వతం పైన ద్వితీయ అఖండ జ్యోతి కార్యక్రమం ప్రజ్వలన చేయడానికి ఈరోజు ఆహ్వానించడం జరుగుతాం. ఈ దీపం జ్యోతి ఎట్లా ఉంటుంది అంటే, మన యొక్క అజ్ఞానాంధకారాన్ని పాడదోలి జ్ఞానానందకారాన్ని తెలియంపజేయటమే మన దీపం యొక్క వెలుగు అఖండంగా ఉంటుంది అన్నమాట. ఆ దీపం ఎప్పుడైతే వెలుగుతుందో మన యొక్క ప్రకృతిలోని అన్ని నియమాలు కూడా ఉల్లంఘన కాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రకటింపజేయడానికే ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దీపం అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానానందకారానికి వెళ్ళడానికి మాత్రమే ఈ జ్యోతి కార్యక్రమం మనకి ఉపయోగపడుతూ ఉంది. ప్రకృతిని పర్వతింపజేయటం కోసం కానీ, అనేక అశాంతి అసౌకర్య కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ అశాంతి అంతా కూడా రాలదోలి శాంతిపరంగా తీయటానికి, ప్రకృతిని రక్షింపజేయడానికి ఎన్ని జ్ఞానానందకారానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం కూడా హరియాణ పర్వతం పైన కులేకాదశి కార్యక్రమం, విశేష పూజ కార్యక్రమాలు కూడా అన్నీ ఉంటాయి. ఉదయం 6 నుంచి పూజా కార్యక్రమాలు ప్లస్ రుద్రాభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత 8:30-9:00 పుట్ల సహిత చండీ యాగమూర్తి కార్యక్రమం జరుగుతుంది. 1:30 మహాపుణ్యాహుతి కార్యక్రమం జరుగుతుంది. 11:00 ఇక్కడ బోసుబొమ్మ సెంటర్ శివాలయం దగ్గర నుంచి ప్రథమంగా ఈ కొండపైకి ఇంతవరకు పలకి సేవా కార్యక్రమం జరగలేదు. కాబట్టి ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా పలకి సేవా కార్యక్రమం కొండపైకి జ్యోతిబొమ్మ సెంటర్ దగ్గర నుంచి పైకి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాం. ఆ జ్యోతి కార్యక్రమం అయిన తర్వాత సాయంకాలం 6:30 జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. 5:00 ముందు కార్యక్రమం వచ్చేసరికి అన్నీ కూడా ఆకులు అవన్నీ అయిపోయిన అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము.
పోయిన సంవత్సరం జరిగిన ఈ జ్యోతి కార్యక్రమానికి మనం చేసిన కార్యక్రమంలో అన్ని కూడా క్రాంతి స్వరూపంగా స్థానిక పదవ వార్డు పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు కానాల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న 23వ వార్డు కౌన్సిలర్ నర్నేశ ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు, బ్యాగులు, 3 జతల యూనిఫామ్, షూస్, సాక్సులు అందించి విద్యార్థులకు స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శాసనసభ్యులు గొల్లా బ్రహ్మనాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సహకారంతో పట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయని, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో పేదలకు నవరత్నాలతో పాటు ఎన్నో పథకాలను అందించారన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలోని చిన్నారులు చదువుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టి మంచి పోషకాహారాన్ని అందజేస్తున్నారన్నారు. చలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ మాదిగల ఆత్మీయ సమావేశం వెనుకొన నుండి భారీ ఎత్తున బయలుదేరారు. ముందుగా పట్నం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న బాబు జగజీవరావు విగ్రహానికి పూలమాలలు వేసి చలో ఆత్మీయ సమావేశానికి బయలుదేరారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి మాదిగల ఆత్మీయ సమావేశానికి విడికొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల పట్టణాల నుండి భారీగా తరలి వెళ్లినట్లు ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు తెలియజేశారు. మంగళగిరిలో సెలో మాదిగ మీటింగ్ జరుగుతుంది. దానికి హన్నకొండ నియోజకవర్గం నుంచి తెలత మాదిగ సోదరులందరూ బయలుదేరిపోవడం జరుగుతుంది. వాళ్ళు భాగంగా 5 మండలాలు ఉన్న మాదిగలకి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి ఎంతో మేలు చేయడం జరిగింది. ఎందుకంటే డబ్బు కొట్టుకునే వాళ్ళకి 1000 పెన్షన్ చేశాడు మహానుభావుడు. తర్వాత చెప్పులు కుట్టుకునే వాళ్ళకి 2000 రూపాయలు పెన్షన్ క్యాన్సిల్ చేసి పేద ప్రజల్ని మాదిగలు మనకి అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీకి అని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అవి తీసేస్తే మాదిగలు మాకు దూరం అవుతారని అని కొనసాగిస్తూ ఈ పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కలిపిట్టు మా మాదిగ సోదరులకి ఎంతో మేలు జరిగిందని ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంగళగిరి రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి వందలాది మా అన్ని 5 మండలాలు నియోజకవర్గం ఎన్నికల నియోజకవర్గం 5 మండలాలు జనం ఎస్సీ మాదిగలు పోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మీరందరూ ఎక్కడుండో ఎస్సీ మాదిగలందరూ ఇంకా బదిలీ రావాలని, బస్సులకు కానీ కార్లు కొంతమంది కార్లు అందినా అందకపోయినా మీరందరూ రావాలని పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించబోయే వారాహి యాత్రకి సంఘీభావంగా వెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొంచేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా ఆకుపూజలు నిర్వహించారు. అనంతరం గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి బైక్ ర్యాలీగా ముండ్లమరు బస్టాండ్ దగ్గర గల మాలచ్చమ్మ గుడి వద్దకు చేరుకొని వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ పట్న ప్రముఖులచే అక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామికి 101 కొబ్బరికాయలను కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావంతులు, డాక్టర్ సాయి ప్రేమ్, డాక్టర్ తిప్పిశెట్టి మహేష్, యువనాయకులు, విడికొండ మండల కార్యదర్శి గణప రమేష్, మండల అధ్యక్షులు సల్మాన్ రాజు, అడపాల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు రజబాబు, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వెనుకొండ స్టేట్ బ్యాంకు వద్ద గల కృష్ణవేణి జూనియర్ కాలేజీ ఈ రోజు విడుదలైన ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలలో పల్నాడు జిల్లాలోనే మొదటి స్థానాన్ని సాధించిన ఏకైక విద్యా సంస్థ కృష్ణవేణి అని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి లింగారావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో ఎంపీసీ విభాగంలో 3 విద్యార్థినీలు ఒక్కొక్కరు 465 మార్కులు సాధించారు. పల్నాడు జిల్లాలోని ఈ ఘనత సాధించిన ఏకైక విద్యా సంస్థ మా కృష్ణవేణి అన్నారు. ఎస్కే జహీనా 470కి 465 మార్కులు, జే కావ్య 465 మార్కులు, సిహెచ్ఎ హారిణి 465 మార్కులు, బైపీసీ విభాగంలో పి శ్రీపతి 440కి గాను 433 మార్కులు, సిఎస్సి విభాగంలో ఎం తిరుపతిరావు 500 మార్కులకి 475 మార్కులు సాధించారని డైరెక్టర్ తెలిపారు. వెనుకొండలో మొదటి నుండి విద్యార్థులకు ఎంసెట్ క్లాసులు నిర్వహిస్తూ 2022 ఫలితాలలో 4418 ర్యాంకు సాధించడం జరిగిందన్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గ్రాడ్యుయేషన్ డే వెనుకొండ ఎంపీడీఓ కార్యాలయం వద్ద గల అంగన్వాడీ కేంద్రం నందు ఐసీడీఎస్ ప్రాజెక్టు వెనుకొండ మున్సిపాలిటీ ఏ సెక్టర్ పరిధిలో ఉన్న సెంటర్లో 5 సంవత్సరాలు నిండిన బాలబాలికలకు సిడిపిఓఎం అనురాధ, సూపర్వైజర్
డి మరియకుమారి అధ్యక్షతన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం కన్నుల పండుగగా ఆనందంగా నిర్వహించుకున్నారు. జన భాగీదారీ కార్యక్రమం ద్వారా బాలల భవితకు భాగస్వామ్యం ద్వారా అంగన్వాడీ విద్య ఆటపాటల విద్యలో భాగంగా 3 సంవత్సరాలు నిండిన బాలబాలికలను అంగన్వాడీ కేంద్రంలో అందించి న్యూ ఫ్రీ ప్రైమరీ ఫౌండేషన్ ఇంగ్లీష్ విద్యను న్యూట్రిషన్ ఆహారం అందించడం జరుగుతుందని తెలియజేశారు. తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలన్నారు. బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన కొండవీటి వీరయ్య అనారోగ్యంతో నష్టపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు వారిని హాస్పిటల్లో పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం చేశారు. ఇంతటితో వినడం సమాప్తం. తిరిగి రేపటి వేళ కలుసుకుందాం. నమస్కారం.